Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR YS Jagan lano dhikonna neta paristhiti ippudu ento telusa? YS Rajasekhar Reddy, YS Jagan, viriddaru tirigaleni netalu. Ippativarku okkasari kuda vaatam irigani ajayulu. వీరిద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తే నామినేషన్ వేసిన రోజునే గెలుపు ఖరారవుతుంది. ఏదైనా చర్చ జరిగితే అది కేవలం మెజారిటీపైనే. వాటమి ఇరుగని ఇలాంటి నేతలపై ఓడిపోతామని తెలుసు కూడా యుద్ధంతో దిగడమంటే ఎంత ధైర్యం చేయాలి? ఆ ధైర్యం సింగా వెంకట సతీష్ కుమార్ రెడ్డి అలియాస్ పులివెందుల సతీష్ రెడ్డి చేశారు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 6 సార్లు పోటీ చేశారు. దీంతో ఈ టీడీపీ నేతకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దాదాపు 3 దశాబ్దాల పాటు వైఎస్ కుటుంబంపై పోరాటం చేసిన సతీష్ రెడ్డి చివరికి అలిసిపోయారు. వైఎస్ కుటుంబాన్ని ఢీకొనే మొనగాడిగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన తాను నమ్ముకున్న పార్టీలో మాత్రం తగిన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన ఆయనలో చాలా కాలంగా ఉంది. ఫలితంగా ఇటీవల ఆయన టీడీపీతో ఉన్న చిరకాల బంధాన్ని తెంచేసుకున్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసి పార్టీ అధినేత చంద్రబాబుపై తనలో ఎంతో కాలంగా గూడు కట్టుకుని ఉన్న అక్కసునంతా వెళ్ళగక్కారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరమైన తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి సతీష్ రెడ్డి రాజీనామా చేసిన వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారన్నది వాస్తవం. ఇక సతీష్ రెడ్డి వైసీపీలో చేరడం లాంఛనమేనని, దీనికి ముహూర్తం కూడా ఖరారైందనే వార్తలు వచ్చాయి. అయితే తరువాత ఏమైందో తెలియదు కానీ అధికార పార్టీ నుంచి ఆహ్వానం అందలేదు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, కరోనా సంక్షోభం కూడా సతీష్ రెడ్డికి బ్రేకులు వేశాయని అంటున్నారు. అయితే ఇటీవల మరో వాదన కూడా తెరమీదకు వచ్చింది. సతీష్ రెడ్డి చేరడాన్ని స్థానిక నేతలు కొందరు అడ్డుకుంటున్నారని, వారి ప్రయత్నాలు ఫలించడం వల్లే ఆయన వైసీపీ ఎంట్రీకి బ్రేకులు పడ్డాయని అంటున్నారు. కారణం ఏదైనా 6 నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడినట్లయిందనే మాట వినిపిస్తోంది. వరుస వాటములు ఎదురైనా పులివెందులలో సతీష్ రెడ్డికి తనకంటూ సొంత వర్గం ఉంది. ఇప్పుడు ఆ వర్గాన్ని రాజకీయ గుర్తింపును కోల్పోయే పరిస్థితి వచ్చింది. టీడీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆయనకు దూరంగా ఉంటున్నారు. ఇటు అధికార పార్టీలో చేరకపోవడంతో వైసీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలతో సతీష్ రెడ్డి రాజకీయ వైరాగ్యంలో మునిగిపోయారని అంటున్నారు. రాజకీయాలను వదిలేసి గత కొద్ది కాలంగా ఆయన కురత వ్యాపకంలో బిజీ అయిపోయారట. 30 ఏళ్లుగా రాజకీయాల్లో తలమునకలై పట్టించుకొని వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పశుపోషణ మీదే ఆయన దృష్టి పెట్టారట. ఎక్కువ సమయం తన వ్యవసాయ క్షేత్రంలోనే గడుపుతూ పొలంలో పనులు చేయిస్తూ తాను చేస్తూ అక్కడే సేద తీరుతున్నారట. వైసీపీలో చేరడంపై సందిగ్ధత ఏర్పడడం, తిరిగి టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేని కారణంగానే ఆయన రాజకీయాలను వదిలేసి వ్యవసాయంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం సతీష్ రెడ్డి పరిస్థితి చూస్తూ ఉంటే మాజీ మంత్రి రఘువీరారెడ్డి గుర్తు రావడంలో తప్పేమీ లేదు. పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి కూడా గత ఎన్నికల తరువాత రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన కూడా సతీష్ రెడ్డి తరహాలోనే వ్యవసాయాన్ని నమ్ముకుని పొలం పనులకే పరిమితమయ్యారు. ఒకే ఒక్క ఎన్నికలు ఎంతమంది నేతల తలరాతల్ని మార్చేశాయో చూశారా? ఇంతకీ ఈ పులివెందుల వీరుడు రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తారా, లేక వైసీపీ నుంచి వచ్చే పిలుపు కోసం ఎదురు చూస్తున్నారా? ఇదేమీ కాకుండా అదే జిల్లాకు చెందిన ఆదినారాయణరెడ్డి బాటలో కమలం కండువా కప్పుకుంటారా? వెయిట్ అండ్ సీ.